పాఠ్యాంశాలు కూడా తెలుగు మాధ్యం ఇంగ్లీష్ మాధ్యం రెండు చెప్పాల్సింది ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం ఎందుకని చెప్పి ప్రతిపక్షం విమర్శిస్తుంది మీరేమంటారు ఇంగ్లీష్ మీడియం ఎందుకని అంటే వాళ్ళ పిల్లలు బాగా ఉన్న వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకొని వాళ్ళు పై స్థాయిలో ఉంటే ఏం లేని పిల్లలు ఇక్కడే ఉండాలని వాళ్ళ అభిప్రాయం ఏది విపక్షాలు చేస్తున్న అభిప్రాయాల వాళ్ళే ఎందుకంటే లేనోడు లేనోడు ఎట్టు ఉండాలి ఉన్నోడు ఉన్న స్థాయిలో ఉండిపోవాలని వాళ్ళ కాన్సెప్టు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్ట కాదు ఈ బడుగు బలహీన వర్గాల్ని మనం పై స్థాయి చేయకపోవాలని ఆయన ఆశ ఆయన ఆశ ప్రకారం ఈ చిన్నపిల్లలకి వీళ్ళందరికీ ఫస్ట్ నుంచే ఇంగ్లీష్ మీడియం నేర్పించి వాళ్ళని ఉన్నత స్థాయిలో చూడాలని ఆయన ధ్యేయం మరి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడు గ్యారెంట్గా ఏర్పాటు చేస్తారండి ఆయన ఏర్పాటు చేసే ప్రజలందరూ ఆయనకు మద్దతుగా ఉన్నారు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు మరి ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఓడించి తీరుతాను జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ముందు పవన్ కళ్యాణ్ అతని మీద అతను నమ్మం లేదు ఫస్ట్ తర్వాత ముందు అతను నమ్ముకుంటే తర్వాత జనం గురించి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడమండి తన మీద తనకే నమ్మకం లేదు ఎవరు వస్తే వాళ్ళ సంకన విదామని చూస్తుండు అట్లాంటి వ్యవహారం అనేది ఇక్కడే ఉండదు ఆయన అనుకున్న ఏం జరగదు ఆయన ఎంత అండి ఆయన బతికి అంత జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి కాదు ఆయన సీట్ ఆయన గెలవమని ముందు ఎమ్మెల్యే గెలిచి తర్వాత మాట్లాడమండి అలా చెప్పండి నిన్నటిదాకా కూడా నేను ప్రశ్నించడాకే పార్టీ పెట్టాను అవినీతి మీద రాజకీయాల కోసం అన్న పవన్ కళ్యాణ్ అవినీతి గెలి అరెస్ట్ అయిన చంద్రబాబుకి ఇప్పుడు మద్దతు తెలిపాడు అసలు ఏంటి ఈ మధ్య ఈ మధ్యకాలంలో అనేక ఆయన వ్యాఖ్యలు కానీ ఈ చెప్పు చూపించడం కానీ అసలు యువతకి ఏం సందేశిస్తున్నారు ఈ పవన్ కళ్యాణ్ ఏంటి మీరు ఏమంటారు పవన్ కళ్యాణ్ యువతను రెచ్చగొడుతున్నారు ఈ రెచ్చగొట్టే ద్వారంలోనే ఆయన రాజకీయం చేస్తున్నాడు తప్పితే ఒక మన రాష్ట్రానికి మంచి చేకూరే విధంగా మనం ప్రతిపక్షంలో ఎట్లా ఉంటే మనకి పరిపాలన పక్షం ద్వారా ఎలా పనిచేయించుకోవాలి వాళ్ళకి ఎలా సూచనలు అనేది ఏమీ ఆలోచించట్లేదు ఏకాడికి ఒక కొమ్ముకు ఒక వర్గానికి కొమ్ము కాయటం దాని ద్వారా ఆయన లబ్ధి పొందడం తప్పితే వేరే మార్గం ఏమీ లేదు అతని ఆలోచనలు అతని విధానం చూస్తే కావున ఇప్పుడన్నా ఆయన తెలుసుకోవాలి ఎట్లా ఇది జనాలందరికీ తెలుసు ఆయన వల్ల ఉపయోగం లేదని కేవలం మెగాస్టార్ చిరంజీవి అభిమానులే ఆయనకు అండగా ఉన్నారు తప్పితే అది కూడా అభిమాన పరంగా తప్పితే ఓటు ఒక్కరు కూడా ముందు పెడారు మేము అభిమానం అయితే చూపించుకోం కానీ ఓటు మాత్రం జగన్మోహన్ రెడ్డికి వేస్తామని చెబుతున్నారు కానీ అతనికి ఏం ఉండదు మేము కూడా చెప్తున్నాం చిరంజీవి అభిమానులు మేము కూడా కానీ ఓటు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తాం అందుబాటులో ఎటువంటి అనుమానం లేదు వచ్చేది కూడా జగన్మోహన్ రెడ్డి గారే